చేయొచ్చు. ఓకే, అట్లానే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇట్లా వైట్ ఉంది, ఇప్పుడు వైట్ ఇట్లా మూవ్ చేసింది, ఇప్పుడు కట్ చేయొచ్చా? అప్పుడు మాత్రమే కట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? ఒక బ్లాక్ పాన్ ఉంది. ఓకే, గోపిగారు బయట చెప్పేసి, గోపిగారు ఉండాలి మీకు కింగ్ క్వీన్ లేకపోతే కింగ్ రెడ్ బిషప్ కింగ్ బిషప్ అన్నయ్య అలా ఉన్నప్పుడు మీరు వాళ్ళని 50 మూవ్స్ లో మేట్ చేయాలి, చెక్ మేట్ చేయాలి. ఓకే, 50 మూవ్స్ కన్నా ఎక్కువ ఆయన మూవ్స్ చేసేసారంటే మీరు డ్రా అయినట్టు, ఇద్దరికి హాఫ్ హాఫ్ పాయింట్స్ వస్తాయి. ఓకే, ఫిఫ్టీకల్ ముందు చేస్తే మీరు విన్ అంతే, ఎవరు మేట్ ఎవరు చెక్ మేట్ చేస్తారో వాళ్ళు విన్ అయితే 1 పాయింట్ వస్తుంది. ఓకే, చెక్ మేట్ ఎప్పుడు చేసినా విన్ అవుతారు. సో విన్ అయితే 1 పాయింట్, లూస్ అయితే 30 మంది గెలుస్తున్నారు, 30 మంది ఓడిపోతున్నారు. అంటే ఆ 30 మంది 1 పాయింట్లో ఉంటారు, 30 మంది 0 పాయింట్లు ఉంటారు. ఆ 1 పాయింట్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తారు నెక్స్ట్ గేమ్ బాల్ కాన్ఫిడెన్స్ గా వస్తారు, 0 పాయింట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ బ్యాటింగ్ అవుతుంది. అర్థమైందా? సో గెలిచే వాళ్ళు గెలిచే వాళ్ళతో ఆడతారు. మళ్ళీ 2 రౌండ్ తర్వాత 2 పాయింట్లు ఉన్న వాళ్ళు 2 పాయింట్లు ఉన్న వాళ్ళతో ఆడతారు, 1 పాయింట్లు ఉన్న వాళ్ళు 1 పాయింట్ ఉన్న వాళ్ళతో, 1.5 ఉన్న వాళ్ళు 1.5 ఉన్న వాళ్ళతో, 0.5 ఉన్న వాళ్ళు 0.5 ఉన్న వాళ్ళతో, అట్లా మీకు బేరింగ్ వస్తాయి. ఓకే, సో మీకు రౌండ్ పోయే కొద్దీ ఆపోనెంట్స్ టఫ్ అవుతుంటారు. ఓకే, ఫైనలీ 5th రౌండ్ లో 4 పాయింట్స్ ఉన్న వాళ్ళు 4 పాయింట్స్ ఉన్న వాళ్ళు కలుస్తారు, 3 పాయింట్స్ ఉన్న వాళ్ళు 3 పాయింట్స్ ఉన్న వాళ్ళు కలుస్తారు, అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, సో మీకు ఈక్వల్ ప్లేయర్స్ అప్పుడు బేర్ అవుతుంటారు, రైట్? మీరు చేసుకున్నారా? చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ ఓడిపోయామని ఎవరు కూడా బాధపడినట్టే లేదు. ఓకే, ఫస్ట్ 2 రౌండ్ ఓడిపోయినా మళ్ళీ ప్రైజ్ చేయడానికి అవసరం మొత్తం 10 ప్రైజెస్ కేటగిరీ. ట్రై చేయడం, ప్రయత్నించినప్పుడే ప్రయత్నించడమే ఇంపార్టెంట్ కదా. సో గెలవలేదని చెప్పేసి టైర్డ్ అయ్యి నేను ఇంటికి వెళ్ళిపోతా, హాస్టల్కి వెళ్ళిపోతా అని చెప్పకూడదు. ప్రతి ఒక్కరు కూడా 7 రౌండ్స్ ఆడాలి. ఓకే, మనం ఎంత పాయింట్స్ వస్తుంది, మనం ఏ ర్యాంక్ లో ఉన్నాం మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అండర్ 14 లో 85 మంది ఉన్నారు, అండర్ 17 లో 80 మంది ఉన్నారు. ఓకే, సో ఈ దీంట్లో మంచిగా పెర్ఫామ్ చేసే పిల్లలకి మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు కూడా ఇప్పిస్తాం స్పెషల్గా. ఓకే, దీంట్లో టాప్ 10 లో వచ్చే అండర్ 14 అండర్ 17 టాప్ 10 లో వచ్చే వాళ్ళకి ఈరోజు రేపు ప్రైజెస్ ఉంటాయి, అట్లానే మీకు చెస్ బుక్స్ కొన్ని ఇస్తాము. ఓకే, చెస్ బుక్స్ ఇస్తాము, అది కాకుండా మీకు ప్రత్యేకంగా మీకు స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తాము దీని తర్వాత. ఓకే, బాగా చూడండి, ఆపోనెంట్ ఒక మూవ్ వేస్తే ఏం చేస్తున్నారు, ఆ మూవ్ వల్ల మనకి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా అని చూడాలి. మనం ఏం చేయగలుగుతాం, కానీ ఆయన మూవ్ వేసిన తర్వాత మళ్ళీ ఏమేమి మనకు థ్రెట్స్ ఉన్నాయి, మనకి ఏమైనా పాయింట్స్ పోతున్నాయా అని చూసుకొని కదా ఆడాలి. చాలా ఫోకస్ చేసి బోర్డు చూస్తా ఉండండి, పక్క వాళ్ళ బోర్డు చూడకండి. ఓకే, పక్క వాళ్ళ గేమ్ చోటికి వెళ్ళకండి, మీరిద్దరు మాట్లాడుకోకూడదు. ఓకే, ఆపర్చునిటీ అప్పుడు మాట్లాడకూడదు, మళ్ళీ బదిలో ఏమైనా బ్రేక్ కావాలి.